నమస్కారం, టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం రహదారులను చీపురులతో శుభ్రపరిచి స్వచ్ఛతా హెక్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి, భీమవరం ఉండి ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు. దేశ ప్రజలకు సంక్షేమాన్ని అందించడమే బీజేపీ లక్ష్యం, భీమవరంలో ప్రకటించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. తణుకులో ప్రధాని మోడీ జన్మదిన వేడుకల్లో కేకును కట్ చేసి స్వీట్లను పంచిపెట్టిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. తణుకులో ఘనంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వావిలాల జయంతి వేడుకలు, సమరయోధుల పార్కు వద్ద చిత్రపటానికి నివాళులర్పించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు. స్వచ్ఛతా హే సేవా కార్యక్రమాలను తణుకు మండలం వేల్పూరులో ఆరంభించిన గ్రామ నాయకులు, అధికారులు. ర్యాలీతో అవగాహన కలిగించిన విద్యార్థులు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో నిర్వహించిన స్వచ్ఛతా హే సేవా ర్యాలీ ఆధ్వర్యం వహించిన మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్. మంచి ఆరోగ్యం కోసం స్వచ్ఛతను పాటించాలని కోరుతూ రాజమండ్రిలో మానవహారం నిర్వహించిన స్వచ్ఛంద కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు. ప్రారంభించిన కలెక్టర్ ప్రశాంతి. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన లైన్స్ ఉచిత వైద్య సేవా శిబిరాలు, ఉసులుమరులో పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, వినియోగించుకోవాలని పేదలకు హితవు. పి గన్నవరం మండలంలో భారీగా కొనసాగుతున్న వినాయక నిమజ్జన ఉత్సవాలు. మొదటి వాస్తుశిల్పిగా విరాట్ విశ్వకర్మ, ఏలూరులో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ వేటిరిసెల్వి. ఏలూరు జిల్లా కొల్లేరు సరస్సు ముంపు గ్రామాలను పరిశీలించిన సిపిఐ కేంద్ర రాష్ట్ర నేతలు నారాయణ, రామకృష్ణలు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, భీమవరం ఉండి ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, కనుమూరు రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మంగళవారం బిజీగా గడిపారు. తొలుత దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హే సేవా కార్యక్రమంలో పాల్గొని రహదారులను చీపురులతో శుభ్రం చేసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకాన్ని ఒరిస్సా రాష్ట్రం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిలకించారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రాంగణం సందడిసందడిగా కనిపించింది. కాగా ప్రజాప్రతినిధులతో పాటు కూటమి పార్టీల నాయకులు కూడా పాల్గొని హడావిడి చేశారు. దేశ ప్రజలకు సంక్షేమాన్ని అందించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. భీమవరంలోని పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ పేరుతో పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని అన్నారు. జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామీణ సడక్ యోజన, చిన్న వ్యాపారస్తులకు ముద్రా పేరుతో రుణాలు, ఇలా అనేక కార్యక్రమాలను కేంద్రం అమలు చేస్తోందని గుర్తు చేశారు. ప్రపంచ దేశాల్లో అగ్ర రాజ్యాల సరసన నిలబెట్టినటువంటి దిశాలి
భారత దేశ ప్రజల యొక్క అందరికీ అభిమాన నాయకుడైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు ఈవేళ దేశమంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు నర్సాపురం పార్లమెంటు కార్యాలయంలో పెద్ద ఎత్తున జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీ నాని తాతాజీ గారు, ఏదైతే మిలిటరీలో పనిచేసినటువంటి ఎక్స్ సార్ మిలిటరీ సైనికుల్ని అభినందించడం, సన్మానించడం, అదేవిధంగా పెద్ద ఎత్తున యువమోర్చా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్ వర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ నాయుడు, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు గోవర్ధనుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 100 మంది మెగా బ్లడ్ బ్యాంక్ శిబిరాన్ని ఇక్కడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఇటీవల పారా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులు ఉన్నారో, జండు జ్యోతికశ్రీ అనేటువంటి అమ్మాయిని తీసుకొచ్చి తణుక్కు చెందినటువంటి అమ్మాయి, ఆ అమ్మాయిని సత్కరించడం పాటు కొంత నగదు బహుమతి ఇవ్వడం, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించడం, ఈ రకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి కార్యక్రమాలు విశ్వకర్మ యోజన పథకం కింద ఈవేళ విశ్వకర్మ జయంతి కాబట్టి కొంతమంది చేతి వృత్తుల యొక్క వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ సన్మానించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను తణుకులో బీజేపీ కార్యకర్తలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నరేంద్ర సెంటర్లో ప్రయాణికులకు స్వీట్లను పంచిపెట్టి కేకును కట్ చేశారు. అలాగే ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ఐనంపూడి శ్రీదేవి మాట్లాడుతూ దేశాభివృద్ధికి మోడీ చేస్తున్న కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు రాసబత్తుల అనుకుమార్, ప్రధాన కార్యదర్శి బొల్లాడ నాగరాజు, యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి మణిదీపులు పాల్గొన్నారు. కాగా వినాయక గుడిలో జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ పూజలు చేసి భక్తులకు మిఠాయిలను పంచారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పెద్దమలు అవినాష్ కాంత్ పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, గాంధేయవాది వావిలాల గోపాలకృష్ణయ్య జయంతిని తణుకులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 1906 సెప్టెంబర్ 17వ తేదీన గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామంలో జన్మించిన వావిలాల స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. తొలుత లోకమాన్య బాలగంగాధర తిలక్ సారథ్యంలో స్వరాజ్య పోరులో పాల్గొన్నారు. అయితే కొన్నాళ్ల తర్వాత గాంధీయ మార్గమే సరైందని భావించి శాంతియుత మార్గంలో స్వాతంత్రోద్యమంలో పాలు పంచుకున్నారు. అంకితభావంతో అందరినీ ప్రభావితం చేసిన వావిలాల 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య మాదిరిగా అసెంబ్లీకి సైకిల్పై వెళ్లేవారు. నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన గోపాలకృష్ణయ్య ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కూడా ముఖ్యమైన నేతగా వ్యవహరించారు. కేబినెట్ మంత్రి హోదా కలిగిన అధికార భాషా సంఘం అధ్యక్షునిగా పనిచేసి మాతృభాషాభివృద్ధికి పాటుపడ్డారు. గ్రంథాలయ ఉద్యమం, తెలుగు భాషాభివృద్ధి ఉద్యమాలకు సారథ్యం వహించి ప్రజలను చైతన్యపరిచారు. జీవితాంతం ప్రజాసేవలోనే తరించిన గోపాలకృష్ణయ్య 2003 ఏప్రిల్ 29న ఈ లోకం నుంచి నిష్క్రమించారు. ఇంత గొప్ప వ్యక్తి తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు విచ్చేశారు. 1986లో అప్పటి కళాశాల స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్ ఆహ్వానం మేరకు విచ్చేసి ప్రపంచ శాంతిపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా
తణుకుకు చెందిన పలువురు జాతీయవాదులు ఆధ్వర్యంలో బ్యాంకు కాలనీలోని స్వాతంత్ర సమరయోధుల పార్కులో బావిలాల జయంతిని నిర్వహించారు. ఈ మేరకు సమరయోధుల విగ్రహాల ముందు ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో వావిలాల గోపాలకృష్ణయ్య అందించిన సేవలను వివరించారు. స్వతంత్ర సమరయోధులు వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు, స్వాతంత్ర సమరయోధులు వావిలాల్ గోపాలకృష్ణ గారు, సాధిస్తాం సాధిస్తాం గోపాలకృష్ణ గారి ఆశయాలు, సాధిస్తాం సాధిస్తాం గోపాలకృష్ణ గారి ఆశయాలు. స్వాతంత్ర సమరయోధులు మద్యపాన నిషేధ పోరాట వావిలాల్ గోపాలకృష్ణయ్య గారి జయంతి జరుపుకుంటున్నాం. 1906 అప్పటి గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జన్మించారు. ప్రభుత్వ రీత్యా జర్నలిస్ట్, ఆయన జర్నలిస్ట్ కింద వస్తూ ఆయన స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. మన ఉమ్మడి శాసనసభలో కంబైన్డ్ మద్రాస్ స్టేట్లోను మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లోను కూడా 4 సార్లు శాసనసభ్యులుగా పనిచేశారు. వారిలో వ్యక్తిత్వంలో ఉన్నది ఏంటంటే వారు ప్రతిసారి ఏ పార్టీ మద్దతు తీసుకోలేదు, ఇండిపెండెంట్గానే నెగ్గారు. ఆయన కమ్యూనిస్ట్ భావజాలాలు ఉన్న వ్యక్తి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయాలు ఉన్నాయి అంటే తెలుగు భాషకి మనం విడుగు ఆ రామూర్తి గారిని ఎలా చెప్పుకుంటామో, గ్రంథాలయ సంస్థలు ఉన్నాయి అంటేనికి కారణం వీరే. 1990 దశకంలో మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం గురించి పోరాడారు. 1997లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని సడలిస్తూ ఎంఎఫ్ఎల్ చేయగానే వారు ఇంకా రిటైర్ అయిపోయారు. సంపూర్ణ మద్యపాన నిషేధం లేకపోతే సమాజం ముందుకెళ్లదు అని నమ్మి పాటించిన అటువంటి వ్యక్తికి ఇక్కడ తణుకులో కాంస్య విగ్రహం కానీ ఏర్పాటు చేయవలసింది. అది తణుకు మున్సిపాలిటీ తరఫున కానీ దాతల తరఫున కానీ చేయించి వారికి కూడా ఇక్కడ ఉండే స్వాతంత్ర సమరయోధుల నడుం ఉండేలా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్, న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బుర్రా బాపన్న శర్మ, కేవీఎన్ శివకుమార్, అక్కిన కాశీ విశ్వనాథం, ఆలపాటి సుబ్బారావు, కోడూరి ఆంజనేయులు, ఆకుల శేషబాబులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో కూడా వావిలాల జయంతిని నిర్వహించి అంజలి ఘటించారు. ఇందులో భాగంగా ఆయన జీవిత చరిత్రపై వక్తృత్వ పోటీలను ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. బొమ్మల వీధిలోని మారుతి స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు అధ్యక్షత వహించగా ప్రధానోపాధ్యాయుని లొల్ల దుర్గా పద్మజ, ఉపాధ్యాయులు భాస్కర శ్రీపద్మప్రియ, గాధంశెట్టి వెంకటలక్ష్మి, కప్పగంతుల వాగ్దేవి, సభ్యులు కేవీఎస్డి ప్రసాద్, ముక్కామల మోహన్ రావులు పాల్గొన్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛత హే సేవా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా పంచాయతీ కార్యాలయం నుంచి విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ ప్రధాన వీధులు గుండా సాగి మెయిన్ సెంటర్లో మానవహారం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షురాలు చిట్టూరి సునంద మాట్లాడుతూ మంచి ఆరోగ్యం కోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అంటే స్వచ్ఛత ఎంత ఇంపార్టెంట్ మన ప్రభుత్వం ఆలోచన 15 రోజులు ఈ పది కార్యక్రమం ద్వారా శుభ్రత పరిశుభ్రత గురించి మనం ఒక అవగాహన ఏర్పాటు చేసుకోవడం అనే కార్యక్రమం ఈ 15 రోజులు కొనసాగించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం మనల్ని ఆదేశించడం జరిగింది. ఎందుకంటే 2 అక్టోబర్ మాకు అందరికీ తెలుసు జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకుని ఆయన జయంతి దినాన్ని స్వచ్ఛ భారత్ దివస్గా మనం జరుపుకుంటున్నాము. ప్రతినిత్యం అనునిత్యం మన జీవితంతో ముడిపడి ఉన్న పదాలు, ఎందుకంటే అవి లేకపోతే ఒక రకంగా మన జీవితమే లేదు. ఇంటిని శుభ్రపరచుకుంటాం, మన ఒంటిని శుభ్రపరచుకుంటాం, కానీ మనం బయటకు వచ్చేటప్పటికి మన నిర్లక్ష్యం ఏంటి అన్నది కనిపిస్తుంది. ఎందుకంటే మన రోడ్డు పబ్లిక్ ప్రాపర్టీ, దాని మీద ఏం వేసినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటాం. కానీ అది మరి మనకి ఎంత ముందు భవిష్యత్తులో
ఎంత మనకి కీడు చేస్తుందన్నది మనం తెలుసుకో. గాలి పొల్యూషన్ అయిపోయింది, నీరు పొల్యూషన్ అయిపోయింది, మనం తినే ఆహారం పొల్యూషన్ అయిపోయింది. అందులో కూడా మనం ఎందుకంటే ప్రతి నిమిషము జాగ్రత్తగా ఉంటూ మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటేనమ్మా, తల్లిదండ్రులను అవనివ్వండి, టీచర్స్ అవనివ్వండి, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎవరైనా సరే ముందు మనం చిన్నపిల్లలప్పటి నుంచి కూడా వాళ్ళకి శుభ్రత మీద వారికి అవగాహన కల్పించాలి, చెత్తని ప్రాపర్గా ఎక్కడ వేయాలో నేర్పించాలి. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి అలివేలు, ఈఓ పిఆర్డి ఏ కోటేశ్వరరావు, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు వల్లూరి రామ్మోహన్, పంచాయతీ ఉప సర్పంచి గుణం రాజారావు, తెలుగుదేశం నాయకులు రెడ్డి నరేంద్ర ప్రసాద్, పంచాయతీ వార్డు మెంబర్ కుక్కిరాల రంగారావులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక ప్రముఖులు శ్రీమద్ విరాట్ విశ్వకర్మ 32వ వార్షిక యజ్ఞ మహోత్సవాన్ని తణుకు స్వర్ణకార వృత్తి సంఘం మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా భక్తులు వేల్పూర్ రోడ్లోని శుభం గ్రాండ్ కార్యాలయం ముందు విశ్వకర్మ జెండాను ఆవిష్కరించి ఊరేగింపుగా గోస్తిని నదికి ఆనుకుని ఉన్న ఆలయానికి చేరి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు నాగుమల్లి సాంబశివరావు, మాజీ అధ్యక్షులు పొడుగు రామాచారి, మాజీ కౌన్సిలర్ కీర్తి శివప్రసాద్, కమిటీ ప్రతినిధి కోరుమల్లి సుబ్బారావులు పాల్గొన్నారు. పౌష్టిక ఆహార మహోత్సవాలను తణుకు 1వ నెంబర్ మున్సిపల్ పాఠశాలలో మంగళవారం నిర్వహించి 9-10 వార్డులకు చెందిన గర్భిణీలకు బాలింతలకు మంచి ఆరోగ్యంపై అవగాహన కలిగించారు. ముఖ్యంగా కిశోర బాలికలకు పౌష్టికాహారం అందించడంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా ఆకుకూరలు, పప్పు దినుసులు, మాంసకృతులు, పిండి పదార్థాలు కలిగిన ఆహారం తీసుకోవటం వల్ల రక్తహీనత లేకుండా ఆరోగ్యంగా ఉంటారని హితవు పలికారు. ఈ విషయాలను ఏఎన్ఎం కె మార్తమ్మ వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఊరు బీట్రూట్ తినరు, కొంతమంది తింటే వాళ్ళు తింటారు. ఒకరు తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా కొనసాగించారు. ఈ మేరకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న సంస్థ కార్యాలయంలో 9:00 నుంచి 12:00 వరకు డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు 26 మందిని పరీక్షించి మధుమేహం, రక్తపోటుకు సంబంధించిన నివేదికలు అందజేశారు. అలాగే వైద్య సలహాలు ఇచ్చి ఆహార నియమాలను పాటించాలని సూచించారు. అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందజేశారు. జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా స్థానిక ఉపాధ్యక్షులు కాయల నాగేశ్వరరావు, దారంపూడి బాపిరెడ్డి, కార్యదర్శి కోసూరి గాంధీ, సభ్యులు ఎవటూరి లక్ష్మణరావు, సిహెచ్ సాధులు సహకరించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.